కబాలి తెలుగు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కేపీ చౌదరి డ్రగ్స్ ర్యాకెట్ లో టాలీవుడ్ సెలబ్రిటీల డొంక కదులుతోంది. గోవా హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులు, వ్యాపారస్తులు, పబ్ నిర్వాహకుల వివరాలను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. డ్రగ్స్ కేసులో ఈ నెల 12న కేపీ చౌదరిని అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని 2 రోజులు విచారించారు. అతడి మొబైల్ కాల్ డేటా, వాట్సాప్ చాట్ ను డీకోడ్ చేసి వాటి ఆధారంగా వివరాలు సేకరించారు. కేపీ చౌదరిని విచారించిన పోలీసులు 18 మంది లిస్ట్ ను గుర్తించారు. వీరిలో 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు చౌదరి ఒప్పుకున్నాడు. అందులో 11 మందికి చెందిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ పోలీసులు సేకరించారు. చౌదరి కాల్ లిస్ట్, వాట్సాప్ లో బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి, నటి సురేఖ వాణి, జ్యోతి ఫోన్ నెంబర్స్ గుర్తించారు. వీరందరికీ నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. అశురెడ్డి, నటి సురేఖ వాణి, జ్యోతితో కేపీ చౌదరి 100 కాల్స్ మాట్లాడినట్టు కస్టడీ రిపోర్ట్లో వెల్లడించారు. వీరంతా 6 నెలలుగా కేపీ చౌదరితో కాంటాక్ట్ లో ఉన్నట్టు గుర్తించారు. చౌదరి సెల్ ఫోన్ లోని సమాచారాన్ని డీకోడ్ చేస్తే అతను వాట్సాప్ చాట్ ను డిలీట్ చేసినట్లు తేలింది. దీంతో డేటాను డిలీట్ చేయడానికి కారణాలు తెలుసుకుంటామని, అశురెడ్డి, సురేఖ వాణి, జ్యోతితో పాటు మరో 3 ముగ్గురిని అనుమానితులుగా మాత్రమే గుర్తించామన్నారు. గత నెల 5న డ్రగ్స్ వాడుతూ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ పెడ్లర్ రఘుతేజతో కేపీ చౌదరికి సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. పెడ్లర్లు చింతా రాకేష్, శ్రీనివాసరెడ్డి నుంచి రఘుతేజకు డ్రగ్స్ అందినట్లు గతంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే జూబ్లీహిల్స్ స్నేహిత హైల్స్ కు చెందిన సిక్కిరెడ్డి నిర్వహించిన పార్టీలో కొకైన్ వాడినట్టు చెప్పారు పోలీసులు. ఈ పార్టీలో కేపీ చౌదరితో పాటు సినీ సెలబ్రిటీలు, వ్యాపారస్తులు పాల్గొన్నట్టు సమాచారం. కేపీ చౌదరి కాంటాక్ట్ లిస్ట్ లో జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టుల నెంబర్లను గుర్తించారు. గోవాలో డ్రగ్స్ సప్లై చేస్తున్న చౌదరితో వీరంతా ఎందుకు మాట్లాడారనే వివరాలు రాబడుతున్నారు. నిన్నటితో 2 రోజుల కస్టడీ ముగియడంతో కేపీ చౌదరిని పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాల మేరకు చెర్లపల్లి జైలుకు తరలించారు. కేపీ చౌదరిని మరోసారి కస్టడీకి తీసుకుని విచారిస్తామంటున్నారు పోలీసులు.